జిల్లా ఎంగడూరు మండల పరిధిలోని బనవాసి 167వ జాతీయ రహదారిపై వాహనాలు నిలిపే సమీపంలో ఎంగనూరు వైపు నుండి ఆదోను వైపు TS11EW9942 నంబర్ గల కారు ఆదోని నుండి ఎంగనూరు వైపుకు వస్తున్న MH04DP4960 నంబర్ గల ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తండ్రి షేక్ ఫారూక్, కుమారుడు షాహిద్లకు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా అది గమనించిన స్థానికులు హైవే పెట్రోలింగ్ వాహనానికి సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన హైవే పెట్రోలింగ్ వాహన కానిస్టేబుల్ మాలిక్ బాషా, ఏఎస్ఐ శంకర్లు క్షతగాత్రులను ఎంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కారు ముందు టైర్ పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటన గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఉంది అక్కడ ఉంది.